దేవుని స్తోత్రం హల్లెలూయ. మొట్టమొదటిగా ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవాని ఘనమైన నామం బట్టి వందనాలు, కృతజ్ఞతా స్తుతి స్తోత్ర. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, దర్శించండి, బలపరచండి, నన్ను నీ ఆత్మతో అభిషేకించి వాడుకోనమని నాయనా తండ్రి, ప్రభువా నాయనా తండ్రి, ఈ వాక్యము ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా దీవించి నీ చిత్తమును జరిగించి అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరముగా, అనేక మందికి రక్షణకు సిద్ధపరిచే మాటలుగా ప్రభువా, అనేక మందిని నీ రాకడ కొరకు ఆయత్తపరిచే మాటలుగా ఈ మాటలను దీవించి ఆశీర్వదించి బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు దివ్య నామంలో అడిగి వేడుకొనుచు నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 24:37. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. ఇక్కడ నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉంటుంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ గుర్తులు చెప్పే ఆ సందర్భంలో మరి తన శిష్యులతో ఈ యొక్క మాటలు పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ నోవాహు దినములు ఎలా ఉన్నాయి, మనుష్య కుమారుడు దినాలు అంటే నేటి దినాలు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు రాకడ సమీపమైన అంత్య దినాలుగా ఈ దినాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఈ దినములు ఎలా ఉన్నాయి, మరి మనుషుగా నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని రాకడయో అలాగే ఉంటుంది అనే యేసు ప్రభు చెప్పిన ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి, ఆది కాండము 6:5 నోవాహు దినాలలో ప్రజలు ఎలా ఉంటారో మనము చూడవచ్చు అనమాట. చూడండి, నోవాహు దినాలలో 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. ఇక్కడ నోవాహు దినములలో ప్రజలు ఎలా ఉన్నారు, ఎంత భయంకరంగా ఉన్నారు అంటే వారు ప్రజలు విపరీతమైన దుష్ట స్వభావం కలిగి ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు, ఇతరులను ఇబ్బంది పెట్టేవారుగా ఉన్నారు, ఇతరుల జీవితాలను నాశనం చేసేవారుగా ఉన్నారు, భయంకరమైన పాపములు మగ్గిపోతూ ఉన్నారు నోవాహు దినాలలో. రెండవదిగా వారి ఆలోచనలన్నీ కూడా చెడిపోయిన ఆలోచనలేనండి, మంచి ఆలోచనలు లేవంటండి. వారి తలంపులలోని ఊహ అంతా కూడా చెడ్డది అని రాయబడి ఉంది. నోవాహు దినాలలో భయంకరమైన రీతిలో ప్రజలు ఉన్నారు, వారి ఆలోచనలన్నీ చెడిపోయినాయి, వారి జీవితాల్లో భయంకరమైన పాపానికి జోగుతూ ఉన్నారు. మూడవదిగా వారు ఎప్పుడు కూడా చెడుగా ప్రవర్తిస్తూ ఉండేవారు, ఎల్లప్పుడూ వారు చెడుగానే ప్రవర్తిస్తూ ఉండేవారు. మంచితనము అనేది ఎక్కడా లేదండి, దయ లేదు, స్వార్థం ఎక్కువైపోయింది. భయంకరమైన రోజులు ఆ రోజులలో. దేవుడంట నరులను చేసినందుకు సంతాపము పొందాడు, హృదయములో నొచ్చుకున్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే వారు ప్రవర్తించే ప్రవర్తన విధానాన్ని చూసి, వారు మాట్లాడుతున్న విధానం, వారు చేస్తున్న చేష్టలను చూసి దేవుడైన యెహోవా నొచ్చుకున్నాడంటే నొచ్చుకున్నాడు. అంతేకాదు, మత్తయి సువార్త 24:38 చూస్తే నోవాహు దినాలలో ప్రజలు ఎలా ఉన్నారో మనకు చక్కగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 24:38 జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి చుచు ఉండి. ఇక్కడ గమనించండి, దేవుని వాక్యము చక్కగా మనతో మాట్లాడుతూ ఉంది. గమనించండి, ఇక్కడ నోవాహు దినములలో ఎలా ఉన్నారు ప్రజలు అంటే, నాలుగవదిగా వారు తిండిబోతులుగా ఉన్నారండి, తిండిబోతులుగా ఉన్నారు. ఈరోజు ప్రజలు కూడా అలాగే,
చెడుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దుష్ట స్వభావం కలిగి ఉన్నారు, ఇతరుల జోలికి వెళ్తూ ఉన్నారు, భయంకరమైన ఆ పరిస్థితుల్లో ఈ లోకం ఉన్నారు. అంతేకాదు ఆ తిండిబోతులుగా ఉన్నారంట, ఆ తర్వాత త్రాగుచు త్రాగుబోతులుగా ఉన్నారండి. చూడండి ఎంత భయంకరమైన తాగుబోతులు, వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంతేకాదు వారి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు, వారి బిడ్డలను నాశనం చేసుకుంటున్నారు. వారికి ఆ త్రాగే వారికి ఇంకా ఎక్కడ వారి పిల్లల పరిస్థితి ఏమిటో, వారి భార్య పరిస్థితి ఏమిటో వారికి ఉండనే ఉండదండి. అసలు నేను ఏమి చేస్తున్నాననే గ్రహింపు కూడా ఉండదండి. కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్న యజమాని, కుటుంబాన్ని భార్యను పిల్లలను పోషించవలసిన యజమాని, అదిగో భార్య తీసుకువచ్చిన ఏదో కాయకష్టం చేసి భార్య తీసుకువచ్చిన డబ్బులు కూడా తన తాగుడికి వాడేసే యజమానులు ఎంతమంది లేరు, ఎంతమంది భర్తలు లేరు. భయంకరమైన పరిస్థితులు, పిల్లల యొక్క చదువులు పట్టించుకోకుండా, వారి బాగోగులు చూడకుండా, వారికి ఏది అవసరమో చూడకుండా వారిని గాలికి వదిలేసి, వారి తాగుడే వారికి, వారి తిండిబోతుతనమే వారికి, వారి అలవాట్లే వారి చేస్తలే అన్నట్లుగా కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెడుతున్న వారు ఈ కాలంలో కూడా ఉన్నారు. అదిగో నోవాహు కాలంలో కూడా అలాంటి వారు ఉన్నారండి. తిండిబోతులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు. అంతేకాదు పెండ్లికిచ్చుచు పెండ్లిళ్ళు చేసుకొనుచు ఉన్నారు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో ఇగో ఇప్పుడు మనిషి కుమారుని దినాలు అనగా యేసు ప్రభు రాకడకు ముందటి దినాలు, జలప్రలయానికి ముందటి దినాలు ఎలా ఉన్నాయో యేసు ప్రభు రాకడకు ముందటి దినాలు కూడా అలాగే ఉన్నాయి. అంతేకాదు జలప్రలయము వచ్చే వరకు కూడా వారికి తెలియలేదు. ఈ రోజుల్లో కూడా ఆ జలప్రలయము వస్తుందని నోవాహు చెప్పినప్పటికీ కూడా వారు నమ్మలేదు. జలప్రలయం రాబోతుందని ఓడ కడుతున్నప్పటికీ కూడా ఎవరూ కూడా ఆ ఓడలో ప్రవేశించడానికి ఆ జలప్రలయం రానంత వరకు ఇష్టపడలేదు. కానీ జలప్రలయం వచ్చిన తర్వాత వాళ్ళలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, దేవుడిచ్చిన కృపను దుర్వినియోగం చేసుకుంటూ, ముందుగానే దేవుడు చెప్పిన వినకుండా ఈ దినాలలో కూడా చాలామంది ఆ ప్రభు రాకడంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆయన అంటున్నాడు నేను దొంగవలే, ఎవ్వరు కూడా తెలియని స్థితిలో మీరు అనుకోనని గడిలో మనిషి కుమారుడు వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం అనుకోనని గడిలో మనిషి కుమారుడు రాబోతున్నాడు, మేఘారుడై రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఎవరైతే బుద్ధి కలిగిన కన్నికల వలె ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు, అనగా ప్రభువుతో సదాకాలం ఉండటానికి ఎత్తబడతారు. కాబట్టి గమనించండి, ఆ జలప్రలయము వచ్చే వరకు కూడా అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎంతో భయంకరమైన స్థితి. ఈ రోజుల్లో కూడా అలాగే యేసు ప్రభు రాకడ వస్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు అని చెప్పినా కూడా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరండి. నోవాహు దినాలలో కూడా ఎవ్వరూ కూడా నమ్మలేదంటండి. నోవాహు చెప్పినప్పటికీ కూడా ఎవరు నమ్మలేదు. కాబట్టి గమనించండి దేవుని వాక్యం ఈ రీతిగా జలప్రలయం వచ్చే వరకు కూడా వారు తెలియకుండా వారు ఉన్నారు. అలాగే ఆ నోవాహు దినాలలో ప్రజలు ఎలా ఉన్నారంటే ఆది కాండము 6:11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. నోవాహు దినాలలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. భూలోకం అంట దేవుని సన్నిధిలో చెడిపోయిందంటండి నోవాహు దినాలలో. ఇప్పుడు కూడా చూడండి ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లో, తల్లిదండ్రులు పిల్లలు నమ్మలేని స్థితిలో ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రులు నమ్మలేని స్థితిలో ఉన్నారు, స్నేహితులు నమ్మలేని స్థితిలో ఉన్నారు. వారి హృదయ ఆలోచనలన్నీ చెడిపోయి ఉన్నాయి. అంతేకాదు వారంట బలత్కారముతో నిండి ఉన్న దౌర్జన్యాలు, ఇతరుల మీద దౌర్జన్యంగా తెగబడి వారి యొక్క ఆస్తులు లాక్కోవటం, కబ్జాలు చేయటం, దొంగతనం చేయటం, దోపిడీ చేయటం, దీన్నే బలత్కారం అన్నారు. అదిగో అప్పటి కూడా నోవాహు దినాలలో కూడా జలప్రలయం రాకముందు కూడా జనాలు అలాగే ఉన్నారు. ఇప్పటికి కూడా ఎన్నో భయంకరమైన దొంగతనాలు, దోపిడీలు,
బలత్కారాలు అత్యాచారాలతో బలత్కారముతో నిండిపోయింది. ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పొద్దునే లేస్తే ఏనో వార్తలు, భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. అలాంటి స్థితిలో మనము చూడండి, ఆ దినాలు అలాగే ఉన్నాయి. అలాగే 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. సమస్త శరీరులు కూడా తమ మార్గమును చెరిపివేసుకున్నారు. సత్యమైన మార్గములో కాకుండా, దేవుడు ఏర్పాటు చేసిన మార్గములో కాకుండా, యథార్థత అనే మార్గములో, నీతి మార్గములో కాకుండా వారి మార్గాలన్నీ చెరిపేసుకొని వారి జీవితాలకు నాశనానికి తీసుకువెళుతున్నారు. అదిగో భయంకరమైన వ్యసనాలకు బానిసైపోయి ఉన్నారు. ఆ వ్యసనాలకు బానిసైపోయి వారి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. వారి జీవితాలను నాశనానికి తీసుకువెళుతూ ఉన్నారు. వారు ఒక నీతి మార్గంలో నడుచుకునే స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జలప్రలయం వచ్చే వరకు, నోవాహు కాలంలో భయంకరమైన జలప్రలయం భూలోకం అంతా వచ్చిందండి. ఆ జలప్రలయం రాకమునిపే దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా భూలోకము ఇంత చెడిపోయి ఉన్న, బలత్కారంతో నిండి ఉన్న, వ్యసనాలతో నిండి ఉన్న, తిండిపోతులతో, తాగుబోతులతో నిండి ఉన్నప్పటికీ కూడా, దొంగలు వ్యభిచారులతో నిండిపోయిన, నరహంతకులతో నిండిపోయిన, రౌడీజంతో నిండిపోయినప్పటికీ, ఈ భయంకరమైన పరిస్థితులలో అన్నిటి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే నోవాహు. ఇతడు ఎంతో చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతుడిగా యథార్థతగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నోవాహు ఆ కాలంలో ఆ భయంకరమైన సమస్త శరీరులు కూడా, సమస్త జనులు కూడా చెడిపోయి ఉన్నప్పటికీ కూడా తాను మాత్రం దేవునికి ఇష్టుడిగా, దేవుని యందు యథార్థత కలిగిన వాడుగా, నీతిమంతుడిగా మనం ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. అదే ఆదికాండము 6:8 వచనం, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి ఇంత భయంకరమైన నరులందరినీ చేసినందుకు నొచ్చుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు. ఎందుకంటే అందరూ తమ మార్గాలు చెరిపేసుకున్నారు, కానీ మార్గము చెరిపి వేసుకొనని వాడు, యథార్థత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా యథార్థంగా బతికేవాడు ఒకడు ఉన్నాడు. అతని పేరే నోవాహు. అతడంట దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కృపను పొందుకుని అంతేకాదు, 9వ వచనంలో రాయబడి ఉంది ఏమనంటే, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును. నోవాహు ఎలా ఉన్నాడంటే, ఆ కాలంలో కూడా అంత భయంకరమైన ప్రజల మధ్యలో కూడా నీతిపరుడుగా ఉన్నాడు. ఎవరైనా తల్లిదండ్రులను అడిగితే కుమారుడు చెడిపోయాడు ఏంటంటే, తల్లిదండ్రులు చెప్పే మాట ఏమిటంటే, వారి కుమారుడు గురించి స్నేహితుల ప్రభావం అండి అంటారు. స్నేహితుల ప్రభావం అయితే తనకున్న యొక్క ఆ యొక్క వ్యక్తిత్వాన్ని ఎందుకు దిగజార్చుకుంటున్నాడు. ఇప్పుడు మరి నోవాహు గురించి అయితే అసలు మంచిగా కనపడేవాడు ఒక్కడు లేడండి, నీతిమంతుడు ఒక్కడు లేడు అక్కడ జలప్రలయం ముందు కాలంలో. కానీ నోవాహు నీతిపరుడుగా కనపడుతూ ఉన్నాడు. తర్వాత ఎలా ఉన్నాడంటే, తన తరములో నిందారహితుడై ఉన్నాడు. నిందారహితుడై, ఎంత చక్కటి మాట అండి. ఇంత భయంకరమైన ప్రదేశంలో కూడా, ఇంత భయంకరమైన ప్రజల మధ్యలో కూడా నోవాహు నిందారహితుడుగా జీవించాడు. అంతేకాదు, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అందరూ తమ మార్గాలు చెరిపేసుకుని తనకిష్టమైన మార్గంలో వారు తిరుగుతూ ఉంటే, నోవాహు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో కలిసి నడుస్తున్నాడు. కాబట్టి నోవాహు జీవితములలో, అంతేకాదు నోవాహు అంట 6:22 వచనం, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏ మాట అయితే సెలవిచ్చాడో నోవాహుకి, దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో, దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడు అంటే నోవాహుకి ఓడ కట్టమనే ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరు సహకరించకపోయినప్పటికీ కూడా, ఎవరు తన మాట నమ్మనప్పటికీ కూడా, దేవుని మాటను నమ్మి, దేవుని మాటకు లోబడి,
దేవుడు చెప్పిన పనిని చేశాడు, దేవునికి లోబడిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే నీతిని ప్రకటించాడంటండి. 2 పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము నోవాహు ఏమి చేశాడో అక్కడ చక్కగా రాయబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 గురును కాపాడెను. నోవాహు అంట నీతిని ప్రకటించాడు, జల ప్రళయం రాబోతుంది అని, మీరు నీతిగా బ్రతకండి అని నీతిని ప్రకటించాడు. కానీ వారి దృష్టికి ఇతడు ఎలా ఉన్నాడు అంటే, అమాయకుల్లా కనపడ్డాడండి. ఈరోజు కూడా క్రైస్తవులైన వారు లేదా దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే రాకడ రాబోతుంది, మీరు మారండి, మీ జీవితాలు మార్చుకోండి, మీరు నీతిగా బ్రతకండి, యథార్థంగా జీవించండి అని అంటే ఎవరు మాత్రం నీతిమంతులుగా ఉన్నారు, ఎవరు మాత్రం యథార్థ పరులు ఉన్నారని ఎవరికి వారే సమర్థించుకొని వారు ఉన్న పాపంలో ఉండి బయటకు రాలేని స్థితిలో, వారు చెడిపోయిన మార్గంలో ఉండి బయటకు రాలేని స్థితిలో చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుని రాకడ రావటం ఖాయం. నోవాహు కాలంలో ఏ విధంగా అయితే జల ప్రళయం వచ్చిందో అదే రీతిగా దేవుడు మనిషి కుమారుడు లేదా యేసుక్రీస్తు ఆరోహణుడై మన అవరోహణుడై మన మధ్యకి రాబోతున్నాడు. అదిగో మేఘారూఢుడై మన మధ్యకి రాబోతున్నాడు. మనందరినీ కూడా తనతో ఉండటానికి మధ్యాకాశానికి తీసుకువెళ్ళటానికి రాబోతున్నాడు, పరలోకానికి తీసుకువెళ్ళటానికి రాబోతున్నాడు. నీతిగా ఉన్న వారిని మాత్రమే ఆయన తీసుకువెళ్తాడు. ఆ నీతి ఎక్కడి నుండి వస్తుందంటే యేసు రక్తంలో నీ పాపాలు కడగబడటం వల్ల నీతి వస్తుంది. అదే నీతినంట నోవాహు ప్రకటించాడు. అంతేకాదు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో నోవాహు ఎలా ఉన్నాడో మనం అక్కడ పరిశీలన చేస్తాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి, మొట్టమొదటగా అతడు విశ్వాసము కలిగి ఉన్నాడు. నోవాహులో ఉన్న 5వ లక్షణం ఏమిటంటే విశ్వాసము కలిగి ఉన్నాడు. అలా అంతేకాదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అక్కడ మనం చదువుతాం, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గమనించండి దేవుని వాక్యము. మరి నోవాహు తన అంతమంది చెడిపోయిన వారి మధ్యలో నివసిస్తూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు తన విశ్వాసాన్ని. అంతేకాదు తన ఇంటి వారందరి రక్షణ కోసం ఓడను కట్టుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది, మనుషుని కుమారుని యొక్క రాకడ సిద్ధముగా ఉన్నది. నోవాహు దినాలలో భయంకరమైన ప్రజలుగా భయంకరమైన జీవితాలు జీవిస్తున్న వారి జీవితాల మధ్యలో నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు, దేవుని యందు నీతిమంతుడుగా జీవించాడు, నిందారహితుడుగా ఉన్నాడు. అంతేకాదు దేవునితో కూడా నడిచాడు. దేవుడు ఏది చేయమంటే అది చేస్తూ దేవుని అడుగు జాడల్లో నడుచుకుంటూ దేవునికి భయపడుతూ దేవుని యందు విశ్వాసము ఉంచుతూ దేవుని ఆజ్ఞకు లోబడి, అంతేకాదు అతను లోబడటమే కాదు అతడు మంచి మార్గంలో నడవటమే కాదు అనేక మందిని మంచి మార్గంలో నడిపించాలని నీతిని ప్రకటించాడు, అనేక మందిని ఈ మార్గంలో నడిపించాలని నీతిని ప్రకటించాడు. ఈరోజు కూడా అదే జరుగుతుందండి. భయంకరమైన ప్రజల మధ్యలో నీతిని ప్రకటిస్తున్న వారిని చూసి చాలామంది అమాయకులు అనుకుంటున్నారు. కానీ ఇది సత్యం అండి. దేవుని రాకడ, మనిషి కుమారుని రాకడ త్వరలోనే రాబోతుంది. అంచె దినాల్లో ఉన్నాం. దేవుడు చెప్పిన సూచనలన్నీ కూడా నెరవేర్చబడిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు రాకడ కొరకు ప్రతి ఒక్కరూ కూడా అదిగో ఆ బుద్ధి కలిగిన కన్యకల వలె, బుద్ధి లేని కన్యకలుగా కాకుండా బుద్ధి కలిగిన కన్యకల వలె ప్రతి ఒక్కరూ కూడా తగిన రీతిలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ మెలకువ కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడచ్చు, నీతిమంతులుగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలకు లోబడుతూ లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో జీవిస్తూ, అంతేకాదు నీ కుటుంబం రక్షించబడిందో లేదో, నీ భర్త మారాడా లేదా,
నీ బిడ్డలు మారారా లేదా, లేకపోతే నీ యొక్క తల్లిదండ్రులు మారారా లేదా, వారి కోసం నువ్వు ఏమి చేస్తున్నావు? నోవహ్ అంట తన కుటుంబం కోసం, తన కుటుంబ రక్షణ కోసం వాడ కట్టాడు. మరి నీ కుటుంబం కోసం నువ్వు ఏమి చేస్తున్నావు? ఏం ప్రయాసం చేస్తున్నావు? వారి రక్షణ కోసం ఏం ప్రయాస పడుతున్నావు? అదిగో నీ గ్రామస్తుల రక్షణ కోసం, నీ బంధువుల రక్షణ కోసం, నీ రక్త సంబంధాల రక్షణ కోసం మనం ఏమి చేస్తున్నాం? కాబట్టి నోవహు నీతిని ప్రకటించాడు, ఇతరులను మంచి మార్గంలో తీసుకురావాలని ప్రకటించాడు. కాబట్టి గమనించండి, ఆనాడు నోవహు దినాలు ఏవైతే ఎలాగైతే ఉన్నాయో, ఈనాడు మనిషి కుమారుడు దినాలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఆ రాకడ కొరకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలి. అలాగే సొదొమ గొమొర్రా నాశనం చేసే ఆ యొక్క నేపథ్యంలో దేవుడు ముందుగా ఇద్దరు దూతలను పంపించి లోతు కుటుంబాన్ని దర్శించి లోతుతో చెప్పుతారు ఏమనంటే, ఈ ఊరు బహు దోష శిక్షలో ఉన్నది, కాబట్టి ఈ ఊరు అగ్ని గంధకముల చేత నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి నీవు ఈ ఊరిని విడిచిపెట్టి బయటకు వచ్చేయి అని అన్నప్పుడు, లోతంట తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడంటండి. అనగా తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లోతు ఆ అల్లుళ్ళ దృష్టికి ఎంతో చూడండి ఒకసారి, ఆది కాండం 19వ అధ్యాయం 14వ వచనం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. గమనించండి, ఆ సొదొమ గొమొర్రా ఎప్పుడైతే నాశనం అయిపోతుందని, లోతు అక్కడ నీతిమంతుడిగా ఉన్నాడు, ఆ నీతిమంతుడిగా ఉన్న లోతు తన అల్లుళ్ళను కాపాడుకోవాలని అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ ఊరు నశించిపోతూ ఉంది, ఈ ఊరు అగ్ని గంధకాల చేత కాలిపోబోతుంది, కాబట్టి ఈ ఊరిలో నుండి బయటకు రండి, విడిచిపెట్టి రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అని అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి లోతు వెళ్ళి చెప్తే, అల్లుళ్ళ దృష్టికంతా ఎగతాళి చేసేవాడిలాగా కనపడ్డాడంట లోతు. ప్రమాదం రాకముందు అందరికీ అలాగే ఉంటుందండి, ఆయన రాకడ రాకముందు అలాగే ఉంటుందండి. ఆయన రాకడలనంట ప్రతి వారు రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ ఉంటారంట అండి, ఎందుకంటే ఆయన రాకడ వరకు వారి పనుల్లో వారు బిజీ అయిపోతూ ఉంటారు. దేవుని యొక్క మాట వినరు, దేవుని వాక్యానికి లోబడరు. నీతిమంతుడిగా పరిశుద్ధిగా జీవించడం అంటే ఏమిటో ఎరుగరు. జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి, మన ఆత్మ రక్షించబడాలి. ఆ రాకడలో ఎత్తబడితేనే తప్ప మన ఆత్మ రక్షించబడదు. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం ఎప్పుడైతే అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయడం వాని వల్లే ఉన్నాడో, ఇక దేవదూతలు తొందర పెట్టారు, నీవు నీ భార్యను నీ కుమార్తెలను తీసుకుని నువ్వు బయటకు వచ్చాయి అని అన్నప్పుడు, భార్యను కుమార్తెను తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఈలోపు దేవుడైన యెహోవా అగ్ని గంధకాలు రానే వచ్చినాయి, ఆ ఊరంతా కూడా అగ్నితో ఆహుతి అయిపోయింది, అల్లుళ్ళు కూడా చనిపోయారు. కాబట్టి గమనించండి, దేవుడు రాబోయే దానిని ముందుగానే తెలియపరిచే దేవుడు. రాబోతుంది రాకడా, ఆ రాకడలో నువ్వు ఎత్తబడితేనే సరే, లేకపోతే భయంకరమైన శ్రమ దినాలు, భయంకరమైన ఆ నరకం అనేది కాచుకుని కూర్చుని ఉన్నది. నోవహు దినాల్లో కూడా జల ప్రళయం వచ్చే వరకు కూడా ఎవరు కూడా నమ్మలేదండి, ఎవరు నమ్మల. అందుకనే జల ప్రళయంలో అందరూ కూడా చనిపోయారు. ఆ ఓడలోకి ఎవరైతే నోవహు తన కుటుంబ సభ్యులు, తన నోవహు తన భార్య, తన ముగ్గురు కుమారులు కోడళ్ళు మొత్తం 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఎవరైతే నోవహు తన కుటుంబాన్ని అయినా కనీసం రక్షించుకున్నాడు. కాబట్టి గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ గమనించవలసింది, యేసు ప్రభు వచ్చేది ఖాయం. చూడండి, 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము, కాగా మనము సదా
సదాకాలం ప్రభుతో కూడా ఉందము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రాకడలో ఎత్తబడితే సదాకాలం మనం ప్రభుతో ఉందాం. ఆయన ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆకాశము నుండి ప్రభు మేఘారూఢుడై రాబోతున్నాడు మధ్యాకాశంలోనికి. ఆ కడబుర్ర మోగగానే ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎత్తబడతారు. ఆ ఎత్తబడి ప్రభుతో సదాకాలం ఉంటారు. ఆయన రాకడ రాబోతుంది. ఆయన రాకడ కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడవలసిందిగా. నోవాహు దినాల్లో అయితే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు కూడా చాలామంది యేసు ప్రభు అంటే నమ్మట్లేదండి. యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన మీకు రక్షణ ఇచ్చే దేవుడు. ఆయన మిమ్మల్ని అక్కున చేర్చుకునే దేవుడు. ఆయన మీకు పరలోకం ఇచ్చే దేవుడు. ఆయన రాకడ త్వరలో రాబోతుంది. ఆయన రాకడ కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలి. లోతంట తన అల్లుల దృష్టికి ఎగతాళిగా ఉన్నాడు. చాలామంది ఈ రోజుల్లో యేసు ప్రభుని ఎగతాళి చేసేవారు లేకపోలేదు. యేసు ప్రభు నమ్మిన బిడ్డలు ఎగతాళి చేసేవారు లేకపోలేదు. జాగ్రత్త, గమనించండి. మీరు తప్పనిసరిగా మీరు రాకడలో లేదా ఆ పరలోకంలో ఉండాలనే మా ఆశ, మా తృష్ణ. మేము నీతిని ప్రకటించేది దాని కొరకే. గమనించండి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరూ గమనించండి. భయంకరమైన రోజుల్లో ఉంటూ ఉన్నాం. భూలోకమంతా చెడిపోయింది, బలత్కారంతో నిండి ఉన్నది. తాగుబోతులు, తిండిబోతులు, నరహంతకులు, దోపిడీలు, దౌర్జన్యాలు ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి. అత్యాచారాలు జరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో దేవుని రాకడ రాబోతుంది. నీవు నోవాహులాగా, నీతిమంతుడిగా, యథార్థపరుడుగా, దేవుని భయభక్తులు కలిగిన వాడుగా, దేవునికి లోబడిన వాడుగా, దేవుని యందు విశ్వాసముతో, ప్రార్థనతో, విశ్వాసముతో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి ఎగిరిపోతారు. అదిగో ఆయన రాకడలో ఎత్తబడతారు. ఆ ఎత్తబడే భాగ్యము అందరికీ అందరికీ లభించాలని, అదిగో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రాకడలు ఎత్తబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నా మాటలు ముగిస్తాను. దేవుడు అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి ఆశీర్వాదం సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవ, నోవాహు దినాల్లో ఎంతోమంది చెడిపోయి వారి భూలోకమంతా కూడా చెడిపోయి ఉన్న ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే నిందారహితుడిగా, నీతిమంతుడిగా, నీ కృప పొందుకొనిన వాడిగా, నీ అందు భయభక్తులు కలిగిన వాడిగా, నీకు లోబడిన వ్యక్తిగా, నీతిని ప్రకటించిన వాడిగా, తన కుటుంబాన్ని రక్షించుకున్న వాడిగా మేము చూసాము నాయన. మేము కూడా నోవాహులాగా మా కుటుంబాన్ని మేము రక్షించుకునే కృపను దయచేయి. అదిగో మా వాడకట్టు వారిని మేము రక్షించుకునే కృపను దయచేయి. మా బంధువులను, మా రక్త సంబంధాలను రక్షించుకునే కృపను దయచేయి నాయన. నీ రాకడ అయా సమీపముగా ఉండి ఉండగా ప్రభా, నీ రాకడ నీవు ద్వారము దగ్గరే ఉన్నావు నాయన. అయా నీవే జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఇంకా ఎంతోమంది సిద్ధపడవలసిన వారు ఉన్నారు నాయన. ఎంతోమంది రక్షించబడవలసిన వారు ఉన్నారు. ఎంతోమంది అయా నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉన్నారయ్యా. రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా నీ రాకడలు ఎత్తబడటానికి కావలసిన అయా రక్షణ భాగ్యం వారు పొందుకోవటానికి సహాయం చేయండి. మారు మనసు అనుభవానికి వారిని నడిపించండి. వారి ఆత్మను మీరు రక్షించండి ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించండి నాయన. నీ ఆత్మకార్యం, నీ పరిశుద్ధాత్మ తాకిడి వారు ఇప్పుడే అనుభవించుదురుగాక. ఓ నీ రాజ్యముల వారు నిత్యము ఉందురుగాక. నీ రాకడల వారు ఎత్తబడుదురుగాక. మా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసుక్రీస్తు నామల వారికి నీ గాయములలో ఉన్న స్వస్థత వారికి విడుదల చేస్తున్నాము నాయన. వారికి యేసుక్రీస్తు నామల స్వస్థత కలుగునుగాక. అద్భుతమైన రీతిలో నీ సహాయాన్ని అందించండి. సమస్యల వలయాల్లో చిక్కుకున్న వారికి గొప్ప విడుదల దాయిచ్చేయండి. వారి జీవితాల్లో నెమ్మది, సమాధానాన్ని మీరు అనుగ్రహించమని, మహిమ ఘనత మీరే ప్రభావాలు పొందుకోనమని. ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా, నాయన దీవెనకరంగా, అనేక మందిని రక్షించే ఆయా సాధనంగా ఈ కార్యక్రమాన్ని ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, శక్తి కలిగిన, పునరుద్ధానుడైన, జీవము కలిగిన, మా కొరకు మహామహితో రాబోతున్న యేసుక్రీస్తు నామలు అడిగి వేడుకుని శ్రామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ యెహోషువా కమ్మెల, బేతేలు ప్రార్థనా మందిరం, లేలగరువు, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. 521-366. మా ఫోన్ నంబర్ 7842711637. విశాల స్థలములో ఉన్నత కృపతో నింపావు.
ఊహించని స్థితి.